హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. పిడికెడు మందితో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించి తన పోరాట పటిమతో పిడికెడు మందిని మహాసముద్రంగా మార్చి ఆ మహాసంద్రం చేత ఉద్యమాన్ని పరుగులు పెట్టించి మహోగ్ర రూపంతో పాలకుల చేత చెమటలు పట్టించి తాను కలలు కన్న బంగారు తెలంగాణను సాధించుకున్న ఉద్యమ నాయకుడు అతడు. ఎగసిన ఉక్కు పిడికిలి ఉగ్రరూపం దాల్చేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి పులిబిడ్డల సింహనాదాల సాక్షిగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ధీరోదాత్తుడు అతడు. విద్యార్థి నుంచి మేధావి దాకా, పేదల నుంచి సంపన్నుల దాకా తన అడుగుల వెంట నడిపించుకున్న స్వప్న సాధకుడు అతడు. గులాబీ దండుతో ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గులాబీ నేత అతడు. తెలంగాణ సాధనలో అతనిది అలుపెరగని పాత్ర. స్వరాష్ట్ర సాధనలో అతనిది అనిర్వచనీయమైన భూమిక. అతనే వన్ అండ్ ఓన్లీ కేసీఆర్. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేశారు, ఎంతోమంది పోరాడారు. కానీ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి రాష్ట్రం సాధించే వరకు విశ్రమించకుండా పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పవచ్చు. ప్రజలనే కాదు, అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన జీవన ప్రస్థానం గురించి ఒక్కసారి గమనించినట్లయితే, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి 1954 రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు కేసీఆర్. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన చంద్రశేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985 రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1999-2001 మధ్య ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27 నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 14వ లోక్సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్సభ సభ్యులున్న టీఆర్ఎస్ తరపున కేసీఆర్ మంత్రి పదవి పొందారు. 2004 నుండి 2006 కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కేసీఆర్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్తో 2008 మళ్లీ రాష్ట్రమంతా టీఆర్ఎస్ సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 150,000 పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత 2009 జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా కేసీఆర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. 2009 నవంబర్ 29 నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టారు. దీనిని దీక్షా దివస్గా పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోరాటం ఉధృతం కావడంతో ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సీమాంధ్రలో ఉమ్మడి రాష్ట్రం కోసం ఆందోళనలు మిన్నంటడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో తెలంగాణలో మరోసారి తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపు దాల్చింది. ఎందరో యువకులు ప్రత్యేక తెలంగాణ కోరుతూ బలిదానాలకు సిద్ధపడ్డారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు పోరాటం తీవ్రతరం చేశాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్2న ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్. అప్పటినుంచి తాను కలలు కన్న బంగారు తెలంగాణకు సాధ్యం చేయడం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు పరిచారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సరికొత్త అధ్యాయాల్ని లిఖించదగ్గ ఎన్నో పథకాలను ఆయన అమలు చేశారు. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాధించే దిశగా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.